రే కృష్ణ మనం క్లాస్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేద్దాము ఫస్ట్ నంద

తస్మై శ్రీగు నమో విష్ణుపాద కృష్ణపేస్తాయ భూతీద గౌరవాణి ప్రచారి विशेषा शून्यवादी पांच चात्यतेश तारिने श्री श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्री वासादि गौर हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे Namo नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय చెప్తారా మాతాజీ వినిపించట్లేదు మాతాజీ కొంచెం ముందుకు రండి నారాయణ ఇప్పుడు వినపడుతుందా మాతాజీ మీరు మాట్లాడేది వినిపిస్తుంది ప్రేయర్ వినిపించలేదు ఓకే నారాయణం నమస్కృత్యం నరం నరోత్తమం देवीं सरस्वतीं व्यास तथो झाओ मुदीर ये नष्ट प्राशु अभद्रेशु नि भागवत सवया भगवते उत्तम श्लोके भक्तिर्भवती नैष्टि ग्रंथराज श्रीमद की जय जय हरे कृष्णा अंडी हरे कृष्ण కారాలుగా హరే కృష్ణ మాతజీ అమ్మ ఫోన్ కాలప ఓకే ఓకే మనం గత కొన్ని వారాలుగా బలి మహారాజు చరిత్ర గురించి చర్చిస్తున్నామండి ఈ రోజు మనం దాన్ని కంటిన్యూ చేద్దాము బలి మహారాజు బలి మహారాజు ఆ మొత్తము ఇంద్రపురిని ఆక్రమించుకున్నారు స్వర్గానికి వెళ్ళి తర్వాత దేవతలందరూ కూడా వాళ్ళ స్థానాన్ని విడి విడిచి ఏదో ఒక ప్లేస్ లో తలదాచుకున్నారు అప్పుడు వాళ్ళ దేవతల తల్లి అయిన అదితి మాత చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళ భర్త కశ్యపుని అక్కడికి వచ్చి ఆమెకి గురు స్థానంలో ఆమెని ఓదారుస్తారు ఓదార్చిన తర్వాత ఆమెకు మార్గదర్శనం చేస్తున్నారు ఏ విధంగా ఆ ఆమెకు వచ్చిన కష్టం నుంచి బయటపడొచ్చు అని ఆమె అడుగుతుంది భర్తని గురువుగా భావించి ఇప్పుడు ఆయన ఆమెకు ఉపదేశం ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అష్టమ స్కందం అండి ఎనిమిదవ స్కందంలో పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయంలో ఈ రోజు మనము ఇరవై నాలుగవ శ్లోకం నుంచి చర్చిస్తున్నామండి ఆ కశ్యపముని మాట్లాడుతూ ఉన్నారు హరే కృష్ణ ఆ కశ్యపముని ఏమంటున్నారండి ఈ శ్లోకంలో ముఖ్యంగా ఈరోజు నేను ఆ మా అతిథి మాత ఏమడిగారు మామూలుగా ఆమె అడుగుతుంది ఆమె కష్టాన్ని అంతా వివరిస్తుంది బా అది పిల్లల గురించి ఆమె పుత్రుల గురించి ఆమె ఎంత బాధపడుతుందో అదంతా వివరిస్తుంది అనమాట అది వివరించినప్పుడు ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తారు ముని అన్నిటికంటే భగవంతుణ్ణి ధ్యానించడమే ముఖ్యము ఆ భగవంతుని ధ్యానించు అని అయితే ఆమె ఆ సమయంలో అవన్నీ వినే పరిస్థితిలో లేదనమాట ఆమె ఏదో ఒకటి కోరుకుంటుంది నేను ఏదైనా కానీ వ్రతాన్ని ఆచరిస్తాను దానికి ఫలితంగా నా కష్టాలు తీరాలి అని అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే అతిథి మాత యొక్క పరిస్థితి ఒక అర్థార్థి అనమాట అంటే భగవంతుని ధ్యానించే వాళ్ళు ఆ ఎన్ని రకాలుగా ఉంటారండి ఆర్తులు అర్ధార్థులు మళ్ళీ జిజ్ఞాసువులు మళ్ళీ భక్తులు ఆ విధంగా ఉంటారు కదా ఇప్పుడు ఆమె కోరికల్ని తీర్చుకోవడానికి కోసము భగవంతుని ధ్యానించాలి అనుకుంటుంది ఆ విధంగా ఉంది అని కశ్యపముని ఆమెకు ఆ విధంగానే డైరెక్ట్ చేస్తున్నారు ఆ విధంగా ఒక గురువుగా ఉండి ఇప్పుడు ఆమెకు చెప్పడం ప్రారంభించారు ఆయన ఏం చెప్తున్నారంటే ఈ వ్రత విధానాన్ని నేను ఎక్కడి నుంచి తెలుసుకున్నాను అంటే నేను బ్రహ్మదేవుడి నుంచి తెలుసుకున్నానని చెప్తున్నారు ఏ సందర్భంలో ఉంటా నేను సంతానార్థినై కమల సంభవుడకు బ్రహ్మదేవుని ఈ విషయం నిర్చి అడిగి తిని అతడు నాకు ఉపదేశించిన వ్రత విధానం నే నీకిప్పుడు వివరిస్తున్నాను అని ఆ దానినే దాని వలన కేశవుడు ప్రసన్నుడు కాగలడు అని కశ్యపముని అతిథికి చెప్తున్నారు కశ్యపముని ఎవరండి అతిథి మాత యొక్క భర్త అని ఏమంటున్నారంటే ఆయన మొత్తం దేవి దేవతలకి ఆ దేవతలకి దానవులకి అందరికీ కూడా ఆయనే తండ్రి ఇప్పుడు వాళ్ళ కుమారుల గురించి ఆమె బావు ఆయనకి చాలా మంది భార్యలు ఉన్నారు అందులో అతిథి మాత ఒకటి అనమాట అయితే ఇప్పుడు ఆ భార్య ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆమె శిష్యురాలి స్థానంలో ఉంది ఇప్పుడు ఆమె అర్థార్థి అనమాట అలాంటి ఆమెకు ఇప్పుడు కశ్యపముని వివరించడము స్టార్ట్ చేశారు ఆయన చెప్పేటప్పుడు ముందే చెప్తున్నారు అనమాట నేను ఒక పద్ధతిని నీకు వివరిస్తున్నాను కానీ ఈ విధానాన్ని నా సొంతంగా నేనేమి చెప్పట్లేదు నాకు నేను ఇంతకు ముందు సంతానం కావాలి అని అనుకొని ప్రార్థించినప్పుడు నాకు ఈ వ్రత విధానాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే వివరించాడు ఇప్పుడు అదే విధానాన్ని నేను మీ అందరికీ వివరిస్తున్నాను అని చెప్తున్నారన్నమాట అందులో ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఎప్పుడైనా ఏదైనా ముందు మనము మన శిష్యులకి వివరించేటప్పుడు అది మన గురు పరంపరా విధానంలో వచ్చి ఉండాలి అది శాస్త్ర ప్రమాణమై ఉండాలి అంతేకాని మనకు తెలిసింది మనకు తోచింది ఏదో ఒకటి ఆ చెప్పితే అది ప్రామాణికమైంది కాదనమాట ఇప్పుడు చాలా మంది ఏ విధంగా ఉన్నారంటే ఆ కుహనా గురువులు వాళ్లకు తెలిసింది వాళ్లకు తోచింది ఏదో ఒకటి చెప్తారనమాట ఆ వాళ్ళ శిష్యులకి ఆ విధంగా చేయడము అది చాలా తప్పు అని తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇంతకు ముందు కొంతమంది మా బంధువులు ఉన్నారండి వాళ్లలో ఎవరికో కొంత హెల్త్ ప్రాబ్లం ఉంది అందుకని ఆ హెల్త్ ప్రాబ్లం బేస్ చేసుకుని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో నైబర్స్ ఎవరో చెప్పారంట అది ఎక్కడికో వాళ్ళకి దగ్గరలో ఒక ఊరికి వెళ్ళారు అక్కడ ఒక ఆశ్రమం లాగా పెట్టుకొని వాళ్ళు ఒక వాళ్ళకి ఇచ్చారండి ఒక మంత్రాన్ని అందులో రామాని ఉంది తప్ప ఆ పదం తప్ప వేరే పదాలు ఓం రామ నమహ అని వాళ్ళకి ఇష్టమైన విధంగా ఒక మంత్రాన్ని ఫ్రేమ్ చేశారనమాట ఫ్రేమ్ చేసి ఆ మంత్రాన్ని అందరికి చెప్తున్నారు ఇది ఈ విధంగా మీరు ఉచ్చరించండి ఇది గనక మీరు పాటిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఇంకా మీకు ఏ సమస్యలు ఉండవు ఏ బాధలు ఉండవు అని దానికి ఇంకా ఇంకా దానికి కొంచెం ఇంకా ఎలాబరేట్ చేసి చెప్తున్నారు అనమాట మేము ప్రతిరోజు మీకు ఒక సమయంలో ఫోన్ చేస్తాము ఫోన్ చేసినప్పుడు ఆ మీరు ఇదే మంత్రాన్ని మీ అబ్బాయి కూడా చెప్పాలి ఆ నేను ఇన్ని సెషన్స్ మీకు ఫోన్ చేస్తాను అప్పుడు మీ సమస్య తీరిపోతుంది పర్ పర్ ఫోన్ కాల్ ఇంత ఛార్జ్ అని చెప్పారు అసలు ఈ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఏ శాస్త్రంలో రాసింది అంటే దానికి ఏ విధమైన ప్రమాణం లేదనమాట ఎవరైతే అవసరార్థ భక్తులు ఉంటారు ఇప్పుడు నాకు ఇది అవసరము అది తీరాలి అనుకుంటే వాళ్ళ ఆ భయాన్ని వాళ్ళ కోరికల్ని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సొంతంగా వాళ్ళకి ఇష్టమైనవి ఆ కొన్ని మంత్రాలు ఫ్రేమ్ చేసి ఉంచుతారు అది ఆ విధంగా ఆ చెప్పేవాళ్ళు అదే విధంగా చెప్తూ ఉంటారు వినేవాళ్ళు కూడా ఆ విధంగా వింటూ ఉంటారు అన్నమాట మనము ఏదైనా ఒకటి చేస్తున్నామంటే అది అది శాస్త్ర ప్రమాణమా కాదా అని మనం ఫస్ట్ నిర్ణయించుకోవాలి మనంతట మనము మన నోటికొచ్చి చెప్పేవాళ్ళు ఎవరైనా గురువులుంటే అలాంటి గురువుల్ని ఎవరైనా ఆశ్రయిస్తే ముందు మనం ఆలోచించుకోవాలి వీళ్ళు మనని ఏ విధంగా ఆ వీళ్ళు మనకి ఏ విధంగా చెప్తున్నారు మనకి ఏ విధంగా గైడ్ చేస్తున్నారు ఈ విధంగా చెప్తే ఇది ఏ శాస్త్రంలో అయినా ఉందా వీళ్ళు చెప్పేదానికి ప్రమాణం ఏంటి అనేది చెక్ చేసుకోవాలి అంతేకాని ఇప్పుడు ఎవరు ఏది పడితే అది చెప్తే అది వింటే మన సమయము మన మళ్ళీ మన డబ్బు అన్ని వృధా అయితాయి అన్నమాట ఇంకా ఏం చెప్తున్నారంటే ఇందులో కల్పిత మంత్రాలతో పాటుగా ఇప్పుడు ఆ గురు పరంపరలో లేకుండా ఎవరైనా మనం ఒక గురువుని ఆశ్రయించాం ఆయన పరంపరా విధానంలో లేకుండా ఆయన సొంతంగా ఏదన్నా చెప్తున్నారనుకోండి అప్పుడు ఆ ఆ చెప్పే వ్యక్తి ఆయన మంత్ర దీక్షని ఆ తీసుకోవడం కూడా నిష్ఫలం అయిపోతుంది అనమాట ఆయన మంత్ర దీక్షే నిష్ఫలం అవుతుంది ఆ విధంగా మనము ఎవరినైనా కాని ఆశ్రయించకూడదు ఏ విధంగా ఒక గురువుని మనం ఎంచుకుంటే ఏ విధంగా ఉండాలి ఒక గురువు ఒక గురువు యొక్క లక్ష లక్షణాలు ఏ విధంగా ఉండాలి అని మనము గురువుని గురించి మనకి ఒక మనకి మార్నింగ్ మంగళహారతి అయిపోయి తర్వాత దర్శనార్థిలో మనం ఎప్పుడు గురువుని స్థుతిస్తూ ఒక పాట పాడతామండి అది హారతి పాట అందులో గురువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి ఒక గురువు ఆ శిష్యుణ్ణి ఉద్ధరించే విధంగా ఏ విధంగా ఉండాలి అని అవి చాలా విధానాలు అవి గురువు ఏ విధంగా ఉండాలి మళ్ళీ గురువు ఏ విధంగా మనని ఇప్పుడు గురువు అంటే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు మనకి మన తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు ఆ జన్మ మనకి రక్త సంబంధం ఉంటుంది వాళ్ళు చిన్నప్పటి నుంచి మనని పెంచుతారు ఆ విధంగా వాళ్ళు మనకి మొదటి గురువులు అవుతారు మళ్ళీ వాళ్ళతో మనకి రక్త సంబంధం కూడా ఉంటుంది కానీ ఇవన్నీ కూడా ఈ జన్మకు మాత్రమే పరిమితం కానీ ఎప్పుడైతే మనము మంత్ర దీక్ష తీసుకుంటామో గురువు నుంచి అప్పుడు మనకు అది రెండవ జన్మ అవుతుంది అనమాట ఆ రెండవ జన్మ అది అందుకని ఏం చేస్తారండి మనం దీక్ష తీసుకున్నప్పుడు మంత్ర దీక్ష అప్పుడు మనకి పేరు కూడా మారుస్తారు అంటే నీవు ఇప్పటి వరకు ఉన్న నీ జన్మ వేరు ఇప్పుడు ఉన్న జన్మ వేరు అంటే కొత్తగా నువ్వు జన్మించిన దాంతో సమానం అనమాట మంత్ర దీక్షకి అంత విలువ ఉంటుంది ఆ విధంగా మనం తీసుకుంటే ఇప్పుడు మనకి ఈ జన్మలో మనం దీక్ష తీసుకొని ఒక గురువు మనకు లభిస్తే ఆ గురువు కేవలం ఈ జన్మకే కాదు మళ్ళీ జన్మ జన్మలకి ఆయనే గురువుగా ఉంటారు మళ్ళీ మనము భగవంతుని ధామం చేరే వరకు మన బాధ్యత ఆ గురువు తీసుకుంటారు ఆ విధంగా ఆ గురువులు అనేవాళ్ళు ఉండాలి ఆ విధంగా లేకపోతే అలాంటి గురువుల్ని మనం ఆశ్రయించడం మన సమయం వృధా ఇప్పుడు మనం గురువుని చెక్ చేసుకోవాలి ఈ ఈ గురువు చెప్పేది మనని భగవంతుణ్ణి చేరే మార్గమేనా భగవంతుడి చేరే మార్గంలో మనకు సహాయం చేస్తుందా అని చాలా మంది ఆ చాలా మంది మన క్లాసులు వినే వాళ్ళైనా కాని వాళ్ళైనా ఎవరైనా ఆ జపం చేయండి మాతాజీ జపం చేయండి ప్రభుజీ అంటే లేదండి మాకు గురువు ఉన్నారు మా కుల గురు ఉన్నారని అంటే ఇప్పుడు మామూలుగా ఒక మా ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదండి ఆ విధంగా మాకు ఫ్యామిలీ గురువు ఉన్నారని ఆ విధంగా చెప్తుంటారు మరి ఫ్యామిలీ గురువు ఉన్నారు ఆయన మీకేం చెప్తున్నారు మీరేం తెలుసుకుంటున్నారు పోనీ మీరు ఆయనతోని ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు లేదా ఇప్పుడు ఆ గురువుని మీరు ఆశ్రయించిన తర్వాత మీ జీవితంలోకి ఆ గురువు ఎంటర్ అయిన తర్వాత మీరు మీ లైఫ్ లో ఏం చేంజ్ వచ్చింది ఏం మార్పు వచ్చింది అని మనని మనమే చెక్ చేసుకోవాలి నాకు గురువు లభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ముందు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా నేనేం నేర్చుకున్నాను అని మనని మనం చెక్ చేసుకోవాలన్నమాట ఏ విధమైన మార్పు మన జీవితంలో లేదు మనం ఏం తెలుసుకోలేదు మన గురువు ద్వారా మనం ఇంతవరకు మనలో ఉన్న అంతకు ముందు ఉన్న ఎవరిలో అయినా మలినాలుంటాయి అవలక్షణాలు ఉంటాయి నాలో ఉన్న ఏ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ అయినా నేను వదిలేశాను ఏ విధమైన నేను గుడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నాను నా లైఫ్లో ఏ విధమైన చేంజ్ వచ్చింది అనేది మనని మనం చెక్ చేసుకుంటే అప్పుడు మనకే అర్థమవుతుంది అనమాట ఆ ఒకసారి గురువు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన లైఫ్ లో ఏ విధమైన మార్పు రాకపోతే ఆ గురువుని నేను ఆశ్రయించి నా సమయం వృధా అని అలాంటప్పుడు ఆ గురువుని ఆశ్రయించకుండా వదిలివేయడమే బెటర్ అనమాట నాకుంటూ ఒక గురువు ఉన్నాడు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఏ విధంగా అవసరమో నాకు ఒక గురువు అవసరమో ఆ గురువు ఫోటో పెట్టుకుంటాను అంతే అనుకుంటే మనము మనని మననే మోసం చేసుకున్నట్టు అవుతుంది అనమాట ఆ విధంగా ఒక గురువుని ఎంచుకున్న తర్వాత ఇంకా ఆ గురువు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఖచ్చితంగా పాటించాలి పాటించకుండా గురువు చెప్పింది వినకుండా ఉంటే మళ్ళీ అది ఒక దోషం అవుతుంది అనమాట మనము ప్రతిరోజు ఉదయం మార్నింగ్ మంగళారతి అయిపోగానే నామ అపరాధాలని చదువుతాం అందులో ముఖ్యమైన అపరాధం ఏంటంటే మొదటి అపరాధము గురువుల్ని దూషించడం ఒకటైతే ఇంకొకటి గురువు చెప్పిన ఆజ్ఞని అవజ్ఞ చేయడం అంటే గురువు చెప్పింది వినకపోవడం అనమాట ఆ విధంగా మనము అపరాధాలు చేస్తూ ఉండకూడదు ఇప్పుడు మనము గురువుని ఎంచుకొని ఆయన చెప్పిన మాట వినకుండా ఆ విధంగా ఉండడం వల్ల మనకి ఆ సమయం వృధా ఒకటే కాకుండా ఆ విధంగా అది దోషం కూడా అవుతుంది అనమాట ఈ విధంగా కొన్ని రోజులు మనం అపరాధాలు చేస్తూ ఉంటే ఏమవుతుందండి నేను అపరాధం చేశానా ఏమైనా అపరాధాలు నేను నేనేం చెయ్యలేదు అని మనని మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటే మనము రోజు రోజుకు మనం చేసే ఆ చాంటింగ్ లో మంత్ర జపంలో మనకి ఆ రుచి అనేది పెరగాలన్నమాట రుచి పెరగాలి శ్రద్ధ పెరగాలి ఆ విధంగా నాకు రుచి పెరుగుతుందా శ్రద్ధ పెరుగుతుందా లేకపోతే ఏమన్నా తగ్గుతుందా చెక్ చేసుకోవాలి ఒకవేళ నాకు తగ్గుతుంది చాంటింగ్ చేయడంలో అశ్రద్ధ వస్తుంది చేయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే మనం ఏమైనా దోషం చేశామా గురువు పట్ల ఎవరైనా వైష్ణవాల పట్ల ఏమైనా దోషం చేశామా అని మనని మనం చెక్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఎవరైనా ఈ విధంగా దోషాలు చేస్తూ ఉన్నారనుకోండి కొంతవరకు లిమిట్ ఉంటుంది అంతకు మించి చేస్తే ఏమవుతుంది మామూలుగా ఫస్ట్ ఏమో మనం చేసే జపం మీద మనకు అశ్రద్ధ వస్తుంది చాంటింగ్ మీద రుచి ఉండదు నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మనము మనకి చెప్తారు కదండి మనము ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించాలి అని ఆ ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపుల్స్ లో ఏదైనా ఒకటి మనము పాటించలేకపోతాం అనమాట ఏదో ఒకటి మనము ఉల్లంఘించే విధంగా ఉంటుంది మన ప్రవర్తన ఇంకా మనం అదే విధంగా మన తప్పు తెలుసుకోకుండా అపరాధాలు చేస్తూ ఉంటే మన చాంటింగ్ కూడా చేయలేం మన చాంటింగ్ బ్యాగ్ పక్కన పెట్టేస్తాం అనమాట అందుకని మనని మనం చెక్ చేసుకోవాలి మన ఇంప్రూవ్మెంట్ మనది ఏ విధంగా ఉంది మనం గురువు లభించాక ముందు ఏ విధంగా ఉంది నేను ఏ విధంగా అపరాధం చెయ్యకుండా నేను ఏ విధంగా వెళ్తున్నాను ముందుకు అని మనని మనం చెక్ చేసుకొని సరైన గురువుని ఎంచుకోవడం ముఖ్యం అన్నమాట ఇప్పుడు ఎవరికైనా ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఆ జ్ఞానము ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కాదనమాట ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది అంటే మనకు గురువు ఉన్నప్పుడే ఒక పెద్ద పెయింటర్ ఉన్నాడు అనుకోండి ఆయన ఓన్ గా ఎంత గొప్పగా పెయింటింగ్ నేర్చుకున్నా ఒక గురువుని ఆశ్రయించి ఏదైనా నేర్చుకుంటే అందులో వాళ్ళు చాలా మెళకులు నేర్పిస్తారు అనమాట ఆ ఏ విధంగా కలర్స్ మ్యాచ్ చేసుకోవాలి ఏ విధంగా కలర్స్ మిక్స్ చేసుకోవాలి ఏ విధంగా ఫాస్ట్ గా చేయాలని చాలా టిప్స్ చెప్తారు అది ఏ ఒక రంగంలో చూసుకున్నా కానీ అది భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా మనకి గురువు అనేది ఖచ్చితంగా అవసరం అనమాట ఆ విధంగా ఇప్పుడు ఆమె అతిథి మాత ముందుగా గురువుని ఎంచుకుంది భర్తనే గురువుగా ఎంచుకొని అడుగుతుంది అనమాట నాకు ఆ ఉన్న సమస్య తీరడానికి చెప్పమని అప్పుడు కశ్యపమని చెప్పడం ప్రారంభించారు బ్రహ్మదేవుడు ఆయనకి ఇంతకు ముందు ఏ ఉపదేశాన్ని ఇచ్చారో అదే ఉపదేశాన్ని మనకు చెప్తూ ఉన్నారనమాట నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారండి కశ్యపముని ఏ విధంగా ఆయన ఒక వ్రత విధానాన్ని మనకి చెప్తున్నారు ఆ వ్రత విధానం పేరే పయోవ్రతము ఆ పయోవ్రతంలో ఏ విధంగా ఉండాలి అంటే ఫాల్గున మాసంలో పాల్గొన మాసము అంటే ఫిబ్రవరి మార్చ్ అనమాట ఈ రెండు మార్గ మాసాల మధ్యలో వస్తుంది శుక్ల పక్షము మొదలుకొని శుక్ల పక్షంలో పాల్గున మాసము శుక్ల పక్షం నందు అంటే ప్రతి మాసంలో శుక్ల పక్షము కృష్ణ పక్షము అని ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వేరుగా ఉంటాయండి అది శుక్ల పక్షంలో ద్వాదశి వరకు పన్నెండు రోజులు అంటే ఆ నెల మొదటిగా ఫాల్గున మాసం మొదటి రోజు నుంచి పన్నెండవ రోజు వరకు పన్నెండు రోజులు ఈ పయో వ్రతాన్ని పాటించాలి పన్నెండు దినాలు ఎవరిని అర్చించాలంట ఆ వ్రత విధానాన్ని పాటిస్తూ అరవిందాక్షుడకు భగవాన్ ని భక్తితో అర్చించవలను అరవిందాక్షుడు అంటే ఎవరంటే అరవింద అరవిందమైన కళ్ళు కలిగినట్టు వాటి వాడా అని చెప్తున్నారు భగవంతుడిని ఆ విధంగా కీర్తిస్తున్నారు అనమాట ఆ విధంగా భగవంతుణ్ణి అర్చించేటప్పుడు ఎలాంటి విధానాలు పాటించాలో చెప్తున్నారు మనము శ్రీకృష్ణుని విగ్రహాన్ని విష్ణు భగవానుడు లేదా శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి మళ్ళీ ఆ విగ్రహానికి చక్కని దుస్తులు ధరించి ఆ విగ్రహము దేనితో చేసిందైనా ఉండొచ్చు ఏ విధమైన ఆ మెటల్ తో చేసిందైనా గాని ఒక విగ్రహాన్ని తీసుకొని దానికి ముందు మనము ఆ వస్త్రాలను పెట్టాలి ఆ తర్వాత పూలమాలలు నైవేద్యము పలపుష్పాదులు అన్నిటితోని అలంకరించి మళ్ళీ గంటను మోగించుతూ ధూప దీపాలని భగవంతుడికి సమర్పించాలి ఆ విధంగా వ్రతపాలనం చేసేటప్పుడు ఆ పన్నెండు దినాలు కూడా కేవలము పాలను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి అందుకని దీనికి పయోవ్రతము అనే పేరు వచ్చిందనమాట పాలు తప్ప ఇంకా వేరే ఏ విధమైన దాన్ని మనము ఆహారంగా తీసుకోకూడదు ఏదైనా తీసుకుంటే అది ఆ వ్రతాన్ని భంగం చేసినట్టు అవుతుంది అనమాట ఎన్ని రోజులు అంటే మొదటి రోజు నుంచి ద్వాదశి వరకు పన్నెండు రోజులు కేవలము పాలు మాత్రమే తీసుకోవాలి ఆ విధంగా తీసుకొని మనము భగవంతుని ధ్యానించడం అనేది స్టార్ట్ చేయాలి తర్వాత ఏం చేయాలంట ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే అడవి పంది ఉంటుంది అండి మనకు తెలుసు కదా పంది అంటే అది అడవుల్లో ఉండేవి అది తొవ్విన మట్టిని తీసుకొని మొత్తము అమావాస్య రోజున దాన్ని దేహం అంతా పూసుకొని నదీ ప్రవాహంలో స్నానం చేసిన తర్వాత ఈ విధంగా మంత్ర జపం చేయాలి అని చెప్తున్నారు అదేంటండి ఎందుకండి కే పర్టిక్యులర్ గా ఒక యానిమల్ నేమ్ చెప్పారు అది తొవ్విన మట్టిని ఎందుకు తీసుకోవాలి అంటే మనము భౌతికంగా చూస్తే మనకు దాని యొక్క ఎందుకు అనేది మనకి సందేహం కలగొచ్చు కానీ మనము మన మానసికంగా చూస్తే ఆ విధంగా ఒక్క నిమిషం అండి హరే కృష్ణ ఆ విధంగా ఆ ఇప్పుడు ఆ అది మానసికంగా అంటే మానసికంగా అంటే ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే దేహము స్థూల దేహం అని రెండు ఉంటాయి కదండి సూక్ష్మ దేహానికి ఆ కంట్రోల్ చేయడానికి ఈ విధంగా వీళ్ళు చెప్పే ఈ టెక్నిక్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట మనకి దాంట్లో ఉన్న సైంటిఫిక్ అనేది పూర్తిగా తెలియకపోయినా మన సూక్ష్మ దేహాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి సూక్ష్మ దేహం అంటే ఏందండి మనసు బుద్ధి అహంకారం వాటిని మనము నియంత్రించుకోవడానికి అనమాట ఆ విధంగా మనం ఒళ్ళంతా రాసుకొని నదీ ప్రవాహం స్నానం చేసి తర్వాత ఈ విధంగా జపించాలి అంట అది ఏం చెప్పారు ఇక్కడ ఒకసారి పుట్ట ఓ ధరణి మాత నీవు స్థానమును కోరిన్నందున వరాహ భగవాను చే ఉద్ధరింపబడితివి నా సమస్త పాపములను నశింపజేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను నీకు నా వందనములు ఆ విధంగా ముందు ధరణి మాతని ప్రార్థించాలి ధరణి మాత అంటే ఎవరండి భూమి భూమిని వరాహ దేవుడు ఆ రక్షించాడు రక్షించి తన స్థానంలో నిలిపినప్పుడు ఆ విధంగా నువ్వు వరాహ భగవానితోని ఉద్ధరింపబడ్డావు కదా అని ఇప్పుడు ఆ మట్టి సహాయంతో మనము స్నానం చేస్తున్నాం కాబట్టి ముందు మన హైందవ సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది అంటే మన హైందవ సాంప్రదాయంలో ఎంత మంది అండి దేవి దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవి దేవతలు అంతమంది ఎందుకున్నారు అంటే మనకు మన నిజ మన జీవితంలో సహాయం చేసే ప్రతి ఒక్కరిని మనము దేవుళ్ళుగా దేవతలుగా భావిస్తామన్నమాట ఆ విధంగా ఆ ప్రతి ఒక్కళ్ళని కృతజ్ఞత చెప్పడం అనేది మన సాంప్రదాయం ఇక్కడ ధరణి మాతని సహాయం తీసుకొని ఆ మనము మట్టి రాసుకోంగానే ఇప్పుడు ధరణి మాతకి ముందు నమస్కారం అర్పిస్తున్నారు ఇక్కడ ఆ విధంగా మాతకి ముందు నమస్కారం చేసి తర్వాత మళ్ళీ వందనాలు అర్పించి తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నారు పిమ్మట మనుజుడు నిత్య నైమిత్క నియమములను పూర్తి కావించి తదనంతరము శ్రద్ధతో దేవదేవుణ్ణి అర్చించాలి దానితో పాటు పూజా స్థలమును సూర్యుని జలమును అగ్ని గురుదేవుని కూడా పూజించాలి ఆ విధంగా నమస్కారం చేసిన తర్వాత మనం శ్రద్ధతో భగవంతుణ్ణి అర్చించాలి అర్చా విధానం కూడా ఇక్కడ వివరిస్తారు మనకి దాంతో పాటుగా మనం ఎక్కడ పూజ చేస్తున్నాం ఆ స్థలాన్ని మళ్ళీ సూర్యుణ్ణి మనకు సూర్యుడి నుంచే కదండి మొత్తము ఆ శక్తి వచ్చేది ఇక్కడ సూర్యుడిని జలాన్ని అగ్నిని గురుదేవుణ్ణి ఎందుకంటే ఇప్పుడు మనం పూజ చేసుకునే ఈ మనం ఏ పూజ చేసినా కానీ ఇవన్నిటిని ఉపయోగించుకుంటాం ఖచ్చితంగా ఒక ప్లేస్ అవసరము మనకి వెలుగు అవసరము మనకు జలం అవసరము పూజ చేయడానికి అగ్ని కూడా అవసరము ఈ వ్రత విధాన్యాన్ని మనకి చెప్పింది ఎవరండి గురుదేవులు అందుకని అన్నిటిని ఉపయోగించుకున్నాం కాబట్టి అన్నిటిని మనం ముందు నమస్కరించాం తరువాత దేవదేవ మహత్త మహాత్ముడవు సర్వభూత నివాసుడవు సర్వసాక్షి స్వరూపుడవు సర్వవ్యాపి అయిన వాసుదేవుడవు అగు నీకు వందనములు భగవంతుడు ఏ విధంగా అన్ని ఆయన సర్వవ్యాపి అంటే అన్నిటా ఉన్నాడు సర్వభూత నివాసుడు అంటే ప్రతి ఒక్క జీవిలోనూ ఉన్నారు అయినటువంటి సర్వసాక్షి స్వరూపుడు అన్ని విషయాలకి ప్రతి జీవిలో జరిగేది సృష్టిలో జరిగే ప్రతి ఒక్క కర్మకి నువ్వు సాక్షి భూతుడవు అటువంటి వాసుదేవుడు అయిన భగవంతుడా నీకు నేను వందనాలు సమర్పిస్తున్నానని చెప్తున్నాను చెప్పేది ఎవరు మాతాజీ హరే కృష్ణ ఇవన్నీ ఎవరు చెప్తున్నారు మాతాజీ మనకి అతిథి మాత అతిథి మాత కశ్యప మాత వాళ్ళిద్దరు సంభాషణ ఆ వాళ్ళిద్దరు సంభాషణ కానీ ఇక్కడ మనకు కశ్యప మహాముని అతిథి మాతతో చెప్తున్నారు ఓకే నెక్స్ట్ అండి పరమ పురుషుడవు అగు నీకు నా వందనములు అత్యంత సూక్ష్మమైన వాడవు కనుక నీ వెన్నడను భౌతిక చక్షులకు గోచరించవు మళ్ళీ చతుర్వింశతి తత్వముల నెరిగిన నీవే సాంఖ్య యోగ విధానమును ప్రవర్తిల్ల చేసి అని చెప్తున్నారు ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే నువ్వే పరమ పురుషుడివి నీకు నేను వందనాలు సమర్పిస్తున్నాను అంటున్నారు ఇంకా ఏ విధంగా ఉండంట భగవంతుడు అత్యంత సూక్ష్మమైన వాడు అంటే మనకు కనిపించే అన్నిటికంటే కూడా సూక్ష్మమైన వాడు ఎందుకంటే ఆయన అందుకనే మనకు కనిపించట్లేదు అని ఆయన అన్నిటా ఉన్నాడు అంతా ఉన్నాడు ఆయన అన్నిటికంటే ఆ పెద్దదైన శరీరాన్ని కూడా కలిగి ఉన్నాడు కానీ మనకు కనిపించట్లేదు కాబట్టి మనం సూక్ష్మమైన వాడు అనుకుంటాం ఆ విధంగా ఉన్న భగవంతుడా నువ్వు సాంఖ్య యోగాన్ని వివరించావు సాంఖ్య యోగము చతుర్విధ తత్వములు అంటే ఇరవై నాలుగు తత్వాలకు సంబంధించిన సాంఖ్య యోగాన్ని వివరించావు అంటున్నారు మనము నైట్ భాగవతంలో కొన్ని రోజుల్లో మనము సాంఖ్య యోగాన్ని విపులంగా చర్చిస్తామండి ఆ విధంగా ఉన్న భగవంతుడికి నమస్కారం చేస్తున్నారు కశ్యపము ఆ విధంగా నమస్కారం చేసిన తర్వాత ఇంకేమంటున్నారండి హిరణ్య గర్భుడవు ప్రాణ స్వరూపుడములు జీవులెల్లరకు పరమాత్ముడవు అవు నీకు వందనములు సమర్పిస్తున్నాను నీ దేహము యోగైశ్వర్యములకు మూలమై ఉన్నది అట్టి నీకు నా నమస్సులు ఆ విధంగా ఉన్నవాడివి హిరణ్య గర్భుడవు హిరణ్య గర్భుడు ఎవరండి గర్భోదక సాయి విష్ణుని మనం హిరణ్య గర్భుడు అంటాం మళ్ళీ ప్రాణ స్వరూపుడు ప్రతి ప్రాణిలో ఉండే వాళ్ళు ఎవరండి క్షీరోదక సాయి విష్ణువు ఆ విధంగా ఉన్న భగవంతుడి జీవులెల్లరకు నువ్వు కూడా పరమాత్ముడవు అందరికీ పరమాత్ముడవైన నీకు వందనాలు నేను సమర్పిస్తున్నాను నీ దేహము యోగ ఐశ్వర్యములకు మూలమై ఉన్నది అన్ని ఐశ్వర్యాలకి మూలము నీ దేహము భగవంతుడు షడైశ్వర్య సంపూడు అని మనం చాలా సార్లు వర్ణించుకున్నాం కదండి అన్ని వైశ్వర్యాలకు మూలము అట్టి నీకు నమస్కారాలు అని ముందు ఆ నమస్కారం చెప్పారు తర్వాత ఏం చెప్తున్నారు ఒక్క నిమిషం అండి ఆ విధంగా ఉన్న నీకు నమస్కారం అని చెప్పారండి తరువాత ఆ విధంగా భగవంతుణ్ణి స్తుతించిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు ఏ విధంగా ఉన్నారంట భగవంతుడు పీతాంబరాన్ని దాల్చి ఉన్నారంట మళ్ళీ మరకతమని వంటి ఆ దేహ ఛాయ కలిగి ఉన్నారు లక్ష్మీదేవికి అధిపతి వియాగు నీకు నమస్కారాలు అని చెప్తున్నారు ఆ విధంగా భగవంతుని స్థుతించిన తర్వాత నువ్వు పరమ పూజ్యుడవు మళ్ళీ వరద శ్రేష్ట ఎల్లరి కోరికలను తీర్చివాడవు అగు అందువలన ధీరులు తమ శ్రేయస్సు కొరకై నీ పాద పద్మధూని అర్చించరు ఎవరైతే ఏ విధమైన కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా భగవంతుణ్ణి ఎవరు అర్చిస్తారు అంటే దీరులు మాత్రమే అర్చిస్తారనమాట అంటే భగవంతుణ్ణి అర్చించడానికి కూడా ఇక్కడ ధైర్యం ఉండాలి అని చెప్తున్నారు ఆ విధంగా సర్వ దేవతలు మరియు లక్ష్మీదేవి నీ పాద పద్మ సేవలు చేస్తున్నారు అలాంటి నీ పాద పద్మ సేవ ఆ ఒక సౌభాగ్యాన్ని మాకివ్వు అట్టి నీవు ఆ మాకందరికి ఇవ్వు అట్టి నీవు నాయడ ప్రసన్నుడు వాగుము అని ఆ కోరుతున్నారు ఇప్పుడు ఆ కశ్యపముని ఆ విధంగా చేశాక కశ్యపముని ఆ విధంగా పలికిన తర్వాత మంత్రోచ్చారణ కావించారనమాట ఏమిటండి మంత్రోచ్చారణ భగవంతుణ్ణి స్మరించుకోవడమే ఇక్కడ మంత్రోచ్చారణ అనమాట ఆ విధంగా స్మరించుకున్నారు స్మరించుకున్న తర్వాత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆహ్వానించారు ఆహ్వానించి అర్ఘపాద్యాలు సమర్పించి దేవదేవుడకు ఖుషికేశుని అర్చించవలను అర్ఘ్యపాద్యాలంటే అర్ఘ్యము పాద్యము అంటే ఆ తాగడానికి మళ్ళీ చేతులు కడుక్కోవడానికి ఆ విధంగా మనం చేతులు ఇస్తే వాటర్ ఇస్తే భగవంతుడికి మనం అర్ఘ్యపాతీయాలు అంటాం ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఋషికేశుడిని అర్ అర్చించాలి హృషికేశుడు ఎవరండి కృష్ణ భగవానుడు ఆయన్ని అర్చించాలి అని చెప్తున్నారు తర్వాత ద్వాదశ అక్షరమును జపించి మళ్ళీ అన్ని పూజా సామాగ్రిలతోని భగవంతుణ్ణి అర్చించాలి ద్వాదశ అక్షరం అంచరం ఏందండి ఎవరైనా చెప్తారా మాతాజీ హరే కృష్ణ ద్వాదశ అక్షర మంత్రము అంటే ఎవరికైనా తెలుసా ఓం నమ శివాయ మాతాజీ లేదు మాతాజీ ఎవరికి భగవతే వాసుదేవాయం అవును మాతాజీ ఓం నమో భగవతే వాసుదేవాయ మాతాజీ అది భగవతే వాసుదేవాయం మంత్రం పేరు మాతాజీ అదే మంత్రం మాతాజీ ఓం నమో భగవతి ఇందులో పన్నెండు అక్షరాలు ఉంటాయి మాతాజీ దాన్నే ద్వాదశ అక్షర మంత్రం ద్వాదశ అక్షర మంత్రం ఆ విధంగా జపించిన తర్వాత మళ్ళీ గంధంతో భగవంతుణ్ణి గంధలేపనం చేసి తర్వాత భగవంతుడికి క్షీరాభిషేకం చేయాలంట అంటే పాలతోని అభిషేకం చేసి ఉత్తమ వస్త్రాలని ఒక్క నిమిషం ఆ విధంగా భగవంతుడికి ఉత్తమ వస్త్రాలని యజ్ఞోపవీతాన్ని మళ్ళీ ఆభరణాలని అన్నిటినీ ఇవ్వాలి అన్ని ఇచ్చిన తర్వాత గంధ పుష్ప దూపాదులతో తిరిగి దేవుణ్ణి అర్చించాలి అని చెప్పారు ఇక్కడ తర్వాత ఒకవేళ శక్తి ఉన్నచో ఈ విధంగా నార్మల్ పూజ అర్చన విధానాన్ని ఇక్కడ మనకు చెప్పారు తర్వాత ఎవరికైతే శక్తి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా పాలు నెయ్యి బెల్లంతో పాయసాన్ని చెయ్యాలి ఇక్కడ పాయసం చెయ్యమన్నప్పుడు ఖచ్చితంగా దేనితో చేస్తే పాయసం అనే ఇంగ్రీడియంట్స్ ఇచ్చారనమాట పంచదార వేసి మనము పాలతోని బియ్యంతో కలిపి చేస్తే దాన్ని పాయసం అన్నం అన్నమాట కానీ బెల్లము నెయ్యి పాలు ఈ మూడు కలిపి చేస్తేదే దాన్ని పాయసం అంటాం అది భగవంతుడికి ఇష్టం అసలు ఏ ఆహారం తీసుకొని సాధువులు కూడా కేవలం పాయసాన్ని తీసుకుంటారండి అంటే పాయసము అంటే అది క్షీర అన్నము దాన్ని ఇంకేమంటాం అండి పరమాన్నము అంటాం పరమమైన అన్నము అంటే అంతకు మించింది లేదనమాట అంత గొప్పది పాయసం అందుకే భగవంతుణ్ణి మనం అర్చిస్తున్నామంటే అందులో పాయసము కంపల్సరీ శక్తి లే ఉన్నా కానీ నాకు లేదు అని మనం మనని మోసం చేసుకోవద్దు శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాయసాన్ని ఉండి దేవుడికి నైవేద్యంగా సమర్పించారు తర్వాత అందులో ఆ పాయసంలో కొంత వైష్ణవునికి అర్పించి కొంత తాను భుజించవలను అది చేసిన తర్వాత వైష్ణవులకి కంపల్సరీ మనము కొంచెం అర్పించాలి ప్రసాదాన్ని మళ్ళీ తర్వాత భగవంతుడికి ఆచమనీయం ఇచ్చి తాంబూలాన్ని సమర్పించాలి ఎప్పుడైనా మనము ఏదైనా దేవత ఆరాధన చేస్తే తాంబూలం కంపల్సరీ చివరిలో ఏది లేని వాళ్ళు లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు రెండు అక్షంతర అక్షతలైనా దేవుళ్ళకి వెయ్యాలి అప్పుడు అది కూడా తాంబూలంతో సంబంధం నెక్స్ట్ పిమ్మట మూల మంత్రమును నూట ఎనిమిది సార్లు మౌనంగా జపించి భగవంతుణ్ణి స్తుతించవలను పిదప ప్రదక్షిణ కావించి ఆనందముతో దేవదేవునికి సాష్టాంగ ప్రణామము ఆచరించవలను ఏం చేశారండి ఇక్కడ మౌనంగా నూట ఎనిమిది సార్లు మూల మంత్రాన్ని జపించాలి ఇందాక చెప్పాం కదండి మనము ద్వాజసాక్షర మంత్రము అది మూల మంత్రం ఆ మంత్రాన్ని జపించిన తర్వాత మనము మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేయాలంట అది కూడా మౌనంగా ఒక పక్కగా కూర్చొని మళ్ళీ శ్రద్ధతో చెయ్యాలి తర్వాత ఏం చెప్పారు భోజనమిడిన బ్రా తర్వాత నిర్మాల్యమునకు తలను అద్దుకొని దాన్ని పవిత్ర ప్రదేశమున విసర్జించవలను పిమ్మట కనీసం ఇరువురు బ్రాహ్మణులకు పాయసాన్నముతో భోజనము పెట్టవలెను ఇప్పుడు నిర్మాల్యము అంటే ఇప్పుడు పూజా సామాగ్రిని కొన్ని మనము పూలని కొన్నిటిని వినియోగించాము కదా ఆ వినియోగించినవి మనము ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అనమాట అవి పవిత్రమైన ప్రదేశాల్లో వేయాలంటారు అందుకని ఎక్కువగా ఇలాంటివి ఏం చేస్తారంటే నదులలో సముద్రాలలో వేస్తారు ఆ ఏదైనా నీళ్లలో వదలొచ్చు ఆ విధంగా చేసిన తర్వాత బ్రాహ్మణులకి కనీసం ఇద్దరు బ్రాహ్మణులకి భోజనాన్ని పెట్టాలి ఆ విధంగా భోజనాన్ని ఇచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణులని గౌరవించి వారి అనుమతితో బంధుమిత్రులకు ప్రసాదాన్ని ఇవ్వాలి బంధు ప్రసాదమును స్వీకరింపలేదు ఆ రాత్రి మళ్ళీ బంధు బ్రాహ్మణులకు ఇచ్చిన తర్వాత బ్రాహ్మణుల అనుమతి తీసుకొని మళ్ళీ మనము మన బంధువులకు ఇచ్చి తర్వాత మనం ప్రసాదాన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి బ్రహ్మచర్యాన్ని పాటించాలి కిందనే నేల మీద పడుకోవాలి ఏ విధమైన బెడ్ యూజ్ చేయకూడదు మళ్ళీ మరుసటి దినము మళ్ళీ స్నానం చేసి విధిగా మళ్ళీ విష్ణు భగవాను ఇప్పుడు మనం ఏ విధంగా అర్చనా విధానాలు చెప్పారండి ఆ విధంగా మళ్ళీ కొనసాగించాలన్నమాట ఈ విధంగా పన్నెండు రోజులు చెయ్యాలి భక్తి శ్రద్ధలతో విష్ణువుని అర్చించిన తర్వాత ఆ క్షీరపానము చేయిచు మనుజుడు ఈ వ్రత పాలనాన్ని చెయ్యాలి భగవంతుని అర్చించిన తర్వాత ఏం చేయాలంటే అన్ని రకాలు చేసి అందరికి పెట్టాలి కానీ ఎవరు వ్రతం చేస్తున్నారు వాళ్ళు పాలు తప్ప ఇంకా ఏమి తీసుకోకూడదు ఆ విధంగా చేసిన తర్వాత ఈ ప్రకారంగా మనము పన్నెండు రోజులు వ్రతాన్ని కొనసాగిస్తాం మళ్ళీ నిత్యానుష్ఠానం చేయుచు యజ్ఞం ఆచరించు బ్రాహ్మణులకు భోజం పయోవ్రతంను కొనసాగించాలి ఇప్పుడు ఏ విధంగా చెప్పారు మనకు వ్రత ఆ విధంగా కొనసాగించాలి అది ఏ విధంగా మొదటి రోజు పాల్గొన మాసంలో పాడ్యమి రోజు పాడ్యమి అంటే మొదటి రోజు నుంచి మళ్ళీ ద్వాదశి రోజు వరకు పన్నెండు రోజులు చేసిన తర్వాత త్రయోదశి త్రయోదశి రోజు వ్రతాన్ని ముగించాల్సి ఉంటుంది ఆ విధంగా చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి అది నేల మీద పడుకోవాలి ప్రతిరోజు మూడు సార్లు స్నానాన్ని చేయాలి ఆ విధంగా ఈ వ్రతాన్ని మనం పాటించవచ్చు తర్వాత ఏం చెప్తున్నారంటే ఈ సమయమున మనుజుడు లౌకిక విషయములు లేదా ఇంద్రియ భోగమును ఊర్చిన వ్యర్థ ప్రసంగములు చేయరాదు సకల జీవుల ఎడ మాశ్చర్య రహితుడై ఉండవలను పూర్తిగా వాసుదేవ పరాయణుడు కావలను ఇది చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ మనందరికీ చాలా కష్టమైన విషయం అనమాట ఏంటిదండి ఏం చెప్తున్నారు ఇక్కడ ఇదంతా బానే ఉంది మాతాజీ అంతా మరి చెప్పగలిగినట్టు చేయగలిగినట్టే ఉంది ఆ మనం ఒక నదీ స్నానం ఒక్కటి ప్రతిరోజు చెయ్యలేమేమో కానీ అన్ని చెయ్యగలము కానీ ఇది చెయ్యలేమండి మేము ఎందుకంటే మరి ఏ లౌకిక విషయాలు మాట్లాడొద్దు అంటే మనం మరి వాట్సప్ ఫేస్బుక్ ఏం చూడకూడదు కదా ఎవరితో మాట్లాడొద్దు ఫోన్లలో న్యూస్ పేపర్స్ చదవడం అవన్నీ ఏం చేయకూడదు అంట పోనీ అంతవరకు చేయకూడదు అంటే ఓకే కానీ మన ఆ మన రిలేటివ్స్ మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళందరు ఉంటారు కదండి మరి వాళ్ళందరిని ఏం చేయాలి ఇప్పుడు అదే అనమాట మన సందేహం అనవసరమైన ఇంద్రియ భోగ చర్చలు చేయకూడదు అని చెప్తున్నారు అవి ఏంటి అండి ఇంద్రియ భోగ చర్చలు అంటే అవి లేదు మాతర్జీ మాకు అసలు ఏ భోగం లేదు మేము ఎప్పుడు కృష్ణా కాన్షియస్ లో ఉంటాం ఆ ఎప్పుడు క్లాసెస్ వింటాము ఆ ఎప్పుడు మేము ప్రసాదమే తీసుకుంటాము ఏ ఇంద్రియ భోగం గురించి మాట్లాడము కాకపోతే మనము చాలా మంది ఏమనుకుంటారంటే మనం చేసే దాంట్లో ఉన్న దోషమేందో మనకు అర్థం కాదనమాట ఎవరికి పడితే వాళ్ళకి మనము మన ఇవ్వకూడదు ఇస్తే ఏమవుతుందండి ఏం లేదు ఇట్లా వాకింగ్కి వెళ్తున్నామని కిందికి వెళ్ళాం ఆ పక్కన మన నైబర్స్ కలిశారు ఆ కలిస్తే ఇంకా వాళ్ళు మనం వాళ్ళు ఏది చెప్తారో మనకి తెలియదు మనం ఏం మాట్లాడుతారో వాళ్ళకి అవగాహన ఉండదు ఎక్కడో ఒక్క చిన్న మాటతోని ఏదో ఒక టాపిక్ స్టార్ట్ చేస్తారనమాట ఆ విధంగా అనవసరమైన ఆ వీధిలో విషయాలు అక్కడ జరిగిన విషయాలు ఏదో ఒక విషయాలు ఏమి లేకపోతే నువ్వు నిన్న క్లాస్ ఎందుకు వినలేదు అని అడిగామనుకోండి నిన్నన నేను అసలు యాక్చువల్గా క్లాస్ విందామనుకున్నాను ఆ సమయంలోనే మా అత్తగారు నాకు ఫోన్ చేసింది అని ఏదో ఒక విషయం వాళ్ళ అత్తగారి గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏదో ఒకటి మాట్లాడతారనమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంతో కష్టపడి అనవసరప విషయాల నుంచి దూరంగా ఉండి ఏం చేశాము మన చెవి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చామనమాట ఇంకా వాళ్ళు మొత్తం అందులో నింపేస్తూ ఉన్నారు అనవసరమైన విషయాలు మనము ఎంత కంట్రోల్ చేసుకున్నా దాని యొక్క ఇంపాక్ట్ మన మీద ఎంతో కొంత ఉంటుంది ఆ ఇంపాక్ట్ లేకుండా ఉండదు ఆ విధంగా మనము అనవసరంగా ఎవ్వరికి మన చెవులను ఇస్తే ఏమవుతుందంటే మనము ఆ వాళ్ళ కాన్షియస్ లోకి వెళ్ళిపోతాం ఈ రోజు ఒక ఒక మాట మాట్లాడాము ఆ రేపు కలిసినప్పుడు అసలు ఈ రోజు మనం ఏం మాట్లాడొద్దని అనుకుంటాం దానికి ఏదో కంటిన్యూస్ గా ఏదో ఒక మాట మళ్ళీ మొదలు పెడతారన్నమాట ఆ విధంగా మనము ఆ కాన్షియస్ లోకి వెళ్ళిపోతాం ఆ విధంగా మన మనసులో కొన్ని ఏవైనా అలాంటి మాటలు అలాంటివి ఉంటే ఆ ఫీలింగ్స్ కొన్ని రోజులు అలా ఉండి 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 ఏమవుతాయండి ఏదైనా ఆ ఒకటి మన దగ్గర ఉంటే ఎక్కువ రోజులు ఉంచుకుంటే ఏమవుతుంది అదంతా ఆ కుళ్ళిపోతుందంట దీనికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారు ఆ ఒక స్కూల్లో జపాన్ లో ఒక స్కూల్లో పిల్లలకి ఒక అసైన్మెంట్ ఇస్తుంది వాళ్ళ మిస్ ఏం చెప్తుందంటే మీకు ఎంత మంది పిల్లల మీద ఆ కోపం ఉంది మేబీ వాళ్ళు ఎవరైనా మీకు నచ్చలేదు అనుకోండి అలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు అంటే ఆ పిల్లలు చెప్పారనమాట కొంతమంది పిల్లలు నాకు ఒక్కళ్ళే అని చెప్పారు కొంతమంది ఇద్దరు కొంతమంది నాకు ఫోర్ మెంబర్స్ కొంతమంది నాకు టెన్ మెంబర్స్ ఆ విధంగా నెంబర్ చెప్పారు చెప్పగానే నెక్స్ట్ డే ఏం చెప్తుందంటే మిస్ ఆ విధంగా మీకు ఎంత మంది మీద అలా ఉందో ఎవరు అన్ని అన్ని ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకొని రమ్మని చెప్పిందా ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ చెప్పినట్టు ఒక బ్యాగ్ లో వేసుకొని ఆ బంగాళదుంపలు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మిస్ ఏం చెప్పిందంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా గానీ ఆ బ్యాగ్ మీతోనే ఉండాలి అని చెప్పింది ఆ విధంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పట్టుకున్నారు పట్టుకుంటే ఇంకా వాళ్ళకి అలసట వచ్చేసింది అనమాట మిస్ ఎంతసేపు పట్టుకోవాలి మేము వీటిని అంటే ఆ మీరు ఖచ్చితంగా వీటిని పట్టుకొని ఉండాలి ఎక్కడ పక్కన పెట్టద్దు అని చెప్పింది చెప్తే అది వన్ డే పట్టుకున్నారు టూ డేస్ పట్టుకున్నారు ఏమవుతుందండి థర్డ్ డేకి అందులోంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వస్తుంటే మిస్ ఇవి బాగలేదు స్మెల్ వస్తున్నాయి ఏం చేయాలి అని అడిగారంట అప్పుడు ఆ మిస్ చెప్పింది ఇప్పుడు అది కూడా అండి ఆ బ్యాగ్ పట్టుకొని వెయిట్ మోసేటప్పుడు ఒక్కళ్ళే అని చెప్పారు కదా వాళ్ళకి ఒక్క బంగాళదుంప ఉన్న వాళ్ళకి కొంచెం లైట్ గా ఉంది బ్యాగ్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ చెప్పిన వాళ్ళకి బ్యాగ్ ఇంకా వెయిట్ ఉందనమాట ఆ విధంగా ఆ మా ఆమె ఏం చెప్తుందంటే ఆ మిస్ వాళ్ళకి పిల్లలకి మీరు ఎవరి మీద ఎన్వి పెట్టుకుంటారో ఆ మనసులో మీ మనసులో అది కొన్ని రోజులైతే మనకి కొన్ని రోజులు గుర్తుంటుంది గుర్తుంటుంది తర్వాత కొన్ని రోజులకు మనం మర్చిపోతాం మర్చిపోయినా గాని అది ఎక్కడో మన మనసు మూలలో ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి అనమాట ఆ కోపం ఆ ఎన్వియసని లోపలే ఉండి మన మనసులోనే ఉండి అది కొన్ని రోజులకి ఆ అది చెడిపోయి అది అది మనకి బంగాళదుంప చెడిపోతే ఏ విధంగా దుర్వాసన దుర్గంధం వస్తుందో ఆ విధంగా అవి ఆ చెడిపోయి మన మనసులో ఆ ఫీలింగ్ ఆ ఆ ఎమోషన్స్ అని క్యారీ చేసి అది ఏదో ఒక విధంగా నెగిటివిటీ అనేది బయటపడుతుంది అనమాట ఈ విధంగా ఎవరి మీద ఎన్విఎస్ ఈర్ష ఆ కోపము మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద లేకపోతే మనం ఏమనుకుంటామంటే మనం చాలా గొప్పవాళ్ళం అందరికీ అందుకే మనకి ఎవరి మీద ఏ ఫీలింగ్ లేదు నేను చాలా గొప్పదాన్ని అనుకోవచ్చు కానీ యాక్చువల్ గా అసలు గొప్ప వాళ్ళము వాళ్లకు మనమేం ఫేవర్ చేయట్లేదు అనమాట అది మనకే ఫేవర్ అవుతుంది ఎవరి మీద ఏ నెగిటివిటీ ఫీలింగ్ లేకపోతే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా మనం ముందుకు వెళ్ళగలం ఆ విధంగా ఉండాలి అంటే ఎవరి మీదమైన ఏ విధమైన ఎన్ని ఫీలింగ్ అనేది ఉండకూడదు ముఖ్యంగా భౌతికంగా మన మనం ఉన్న ఈ కలియుగ జీవితంలో మనము హ్యాపీగా ఉండాలని కోరుకోవడం ఒకటి ఎవరికి ఏదైనా ఎక్స్ట్రా ఏ కొంచెం ఉన్నా వాళ్ళ మీద ఎన్వి ఫీలింగ్ అనమాట ఈవెన్ మనం కృష్ణ ఆ అది అది అసూయ ఈర్ష్య లేకపోతే అసూయ లేదు ఈర్ష్య లేదు లేదు కానీ ఏదో ఒక అయిష్టత వాళ్ళ మీద ఉంది అసలు ఆ ఫీలింగ్ కూడా మనకి ఉండడం వల్ల అది మన మనసుకే భారం అనమాట అది ఎవరికో మనము ఏదో హెల్ప్ చేసినట్టు కాదు మన మనసులో ఉన్న భారాన్ని మనం దింపుకోవాలంటే అందరి మీద ఒకటే విధమైన భావన అనేది తెచ్చుకోవడం ముఖ్యం ఆ విధంగా మనం ఉండాలి అంటే అనవసరమైన విషయాలు మన లోపలికి మనం తీసుకోకూడదు అంటే మన చెవులని మన మనసుని డస్ట్బిన్ చేయకూడదు ఎవరికి ఏది అనవసరమైన ఫీలింగ్ అది తీసుకొచ్చి మన మీద వెయ్యకూడదు అనమాట మనం ఎప్పుడు క్లీన్ గా నీట్ గా ఉంటే ఎవరి దగ్గరికైనా వెళ్తే ఏమవుతుందండి ఆ మన మనసు ప్రశాంతంగా ఉంటే మనం ఏం చేస్తాం మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరిని కలిసినా అదే మనం వాళ్ళకి ఆ మనం షేర్ చేస్తామన్నమాట మన మనసులో సుగంధం ఉంది మన మనసులో ఎవరి మీద ఏ ఫీలింగ్ లేదు అది మన మనం ప్యూర్ గా ఉంటే మనని కలిసిన వాళ్ళకు కూడా అనిపిస్తుంది మళ్ళీ వీళ్ళని కలవాలి మళ్ళీ వీళ్ళని మా మమ్మీలతో మాట్లాడాలి అని ఆ విధంగా మనము ఒకసారి మనని కలిసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనని కలవాలి అనే విధంగా ఉండాలి కానీ అబ్బాయితో ఎందుకు మనం కలిసాం అనే విధంగా ఉండకూడదు అనమాట మన మనసు ప్యూర్ గా ఉంటే అది మనకి మనం అందరికి షేర్ చేయగలం అందుకని మనము చూజెన్ గా ఎవరితో మాట్లాడాలి ఏం చెయ్యాలి అనేది చాలా చూజెన్ గా ఉండాలి మనం భక్తి మార్గాల్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనము పిమ్మట శాస్త్రము నెరిగిన బ్రాహ్మణుల సహాయంతో శాస్త్ర నిర్దేశం ప్రకారము త్రయోదశి రోజు పంచామృతములతో విష్ణువుని అభిషేకం చేయవలను తర్వాత ఏం చెప్పారు త్రయోదశి రోజు పన్నెండు రోజులు వ్రతం చేశాము లాస్ట్ రోజు త్రయోదశి వచ్చింది పంచామృతం అంటే ఏంటండి ఎవరికైనా తెలుసా మాతాజీ పంచామృతంలో ఏమేమి వేస్తాం పాలు వేస్తాము పెరుగు వేస్తాము అరటిపండ్లు వేస్తాము తేనె వేస్తాము అంతే నెయ్యి లాస్ట్ ఓకే అయితే పంచామృతంలో మనం ఏమైనా వేసుకోవచ్చండి పంచ అమృతము అంటే ఐదు వస్తువులు వేస్తారు ఆ అవి ఏ ఐదు వస్తువులు చెప్పారో ఖచ్చితంగా ఐదు వేయాలన్నమాట అందులో ఒకటి పాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి మళ్ళీ తేనె పంచదార ఈ ఐదు మనము పంచామృతంలో ఖచ్చితంగా వేయాలి ఆ ఐదుటితో కలిసి మనము దేవుడికి అభిషేకం చేయాలి తరువాత ఏం చేయాలంట మనుషుడు ధనలోభత్వమును విడనాడాలి అంటే దేవుడికి చేసే ఏ అనుష్ఠానంలో అయినా గాని లోభం అనేది చూపించకూడదు చాలా మంది కొంతమంది ఏమో ఏ విషయంలో అయినా గాని లోబులుగా ఉంటారు ఏ విధంగా అంటే ఎంత డబ్బున్నా మినిమం ఆ మనము పెట్టే ఫుడ్ ఖర్చు కూడా ఆలోచిస్తారనమాట అంటే ఆ డబ్బు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడదు ఆ ఆ డబ్బు ఆ విధంగా ఉండిపోతుంది వాళ్ళని ఇదే అవసరానికి కూడా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళని లోబి అంటారు కొంతమంది ఏ విధంగా ఉంటారంటే భౌతికమైన సుఖాల కోసం ఎంత ఖర్చైనా పెడతారు కానీ దేవుడి దగ్గరకు వస్తే ఖర్చు పెట్టడానికి ఇష్టం ఉండదు కొంతమంది ఆ విధంగా కొంతమంది లోబులు ఉంటారు అలాంటి లోభత్వాన్ని విడనాడాలి మనకి మన శక్తానుసారము భగవంతుడికి ఖర్చు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి ఆ విధంగా చేసినాక సర్వ జీవ హృదయ స్థానములకు విష్ణు భగవాన్ని వైభవోపేతంగా అర్చించవలను వైభవాలు అంటే అది ఆర్భాటాలుగా చూపించుకోవడం కోసం కాదండి మన శక్తి అనుసారము అన్ని చెయ్యాలి మళ్ళీ లోభత్వాన్ని కూడా చూపించవు ఇంకొకటి మిక్కిలి ఏకాగ్రతతో అతడు ఘృత క్షీరములతో నిండిన హవ్యమును తయారు చేసుకొని పురుష సూక్తమును పఠించవలను అంటే చేసేటప్పుడు శ్రద్ధ అనేది అవసరము దీని టాపిక్ గురించి మనం తర్వాత ఇంకొంచెం డీటెయిల్ గా చర్చిద్దామండి శ్రద్ధ అనేది ఏ విధంగా ఉండాలని తర్వాత ఏం చేయాలంటే ఘృతముని క్షీరముని ఘృతం అంటే ఏంటండి ఘృతము అంటే నెయ్యి క్షీరము అంటే పాలు ఆ రెండింటితోని కలిసి మనము ఒక ప పదార్థాన్ని చేసుకొని పురుష సూక్తాన్ని పఠించాలి పురుషుడు ఎవరు అండి పురుషుడు అంటే ఏకై ఏకైక భగవానుడు పురుషుడు అంటే ఒకడే ఆయనే విష్ణు భగవానుడు ఆయనని మనము పురుష సూక్తము స్త్రీ సూక్తము అనే ఉంటుంది ఆ విధంగా పురుష సూక్తాన్ని మనం పఠించాలి షడ్రసోపేతమైన భోజనమును నివేదన కావించి దేవదేవుని అతడు పూజించవలను ఆ విధంగా చేసిన తర్వాత భోజనాన్ని షడ్రసోపేతమైన భోజనము అంటే మనము భగవంతుడికి నైవేద్యం అర్పించే ఆ భోజనంలో అన్ని రకాల రుచులు ఉండాలి ముఖ్యంగా అవి ఆరు రుచులు ఆరు రుచులు ఎవరు చెప్తారు మాతాజీ అమృతాబాయి మాతాజీ మీరు చెప్పండి మాతాజీ ఆరు రుచులు అంటే ఏవి ఆరు రుచులు అంటే మాతాజీ అంటే ప్రసాదంగా చేయడానికి దేవుడి నివేదన చేసే ప్రసాదమ్మా అవును దద్దోజనము పెరుగుతో చేసింది ఒకటి నైవేద్యము లేదు మాతాజీ నేను చెప్తాను మాతాజీ మరి పులుపు తేనె పులుపు పులుపు తేని వేదు వగరు తీపి చేదు అవును ఎవరో చెప్పారు కరెక్ట్ గా చెప్పారండి ఆరు రుచులు అంటే షడ్ రుచులు మనం చేసే భోజనంలో ఉగాది పండుగ రోజు చేసే రుచులు అవునండి ఉగాది పచ్చడి చేస్తాం కదా అందులో ఆరు రుచులు వేస్తాం ఆ విధంగా ఆరు రుచులని కలిపి మనం నైవేద్యాన్ని సమర్పించాలి తర్వాత ఏం చెప్పారు ఇంకా ఇక్కడ జ్ఞాన సంపన్నుడ గురుదేవుని మళ్ళీ ఋత్విక్కులను సంతుష్టి పరచాలి వారికి వస్త్రములను ఆభరణములను గోవులను అర్పించవలను ఈ ఉత్సవమే విష్ణు ఆరాధన మగును ఇక్కడ ఒకటి చెప్పారండి అదేంటి ఇప్పుడు జ్ఞాన సంపన్నుడు గురువుని ఆరాధించాలి అని చెప్పారు అది ఓకే గురువుని మనము రెస్పెక్ట్ చేస్తాం పూజిస్తాం ఆరాధిస్తాం తర్వాత ఋత్వికులని పరచాలి ఋత్వికులు అంటే ఈ పూజా విధానం చేయడానికి మనకు సహాయం చేసిన బ్రాహ్మణులు వాళ్ళని కూడా సంతృప్తి పరచాలి తర్వాత వాళ్ళకి వస్త్రాలని ఆభరణాలని గోవులని కూడా సమర్పించాలి సమర్పించిన తర్వాత ఈ ఉత్సవం నే విష్ణు ఆరాధన మనబడును దాన్నే మనము విష్ణువుని ఆరాధించే పద్ధతి అని చెప్తాం ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా ముఖ్యంగా అంటే ఇప్పుడు మన ఇంటికి భోజనాన్ని పిలిచామనుకోండి అనుకోండి ఎవరినైనా భోజనానికి పిలిచి భోజనం పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి దక్షిణ అనేది ఇచ్చి పంపిస్తారు దక్షిణ అనేది ఎందుకు ఇవ్వాలండి ఎవరికైనా అసలు మనం మన ఇంటికి వచ్చి పిలిచాము భోజనం పెట్టాము భోజనం మనమే చేశాము మనమే ఖర్చు పెట్టాము భోజనం తినేసి వాళ్ళు వెళ్తున్నారు కదా అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి మనము ఎందుకు దక్షిణ ఇవ్వాలి అంటే ఎవరినైనా సరే బ్రాహ్మణులని ముఖ్యంగా వైష్ణవులని ఇంటికి పిలిచి మనం భోజనం పెడితే మనము చేసుకున్న కర్మలలో వాళ్లకు కొంత భాగాన్ని మనం పంచినట్టు అవుతుంది అనమాట ఎందుకంటే వైష్ణవులకి బ్రాహ్మణులు మాత్రమే అర్హత ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా మన దాంట్లో నుంచి కొంత స్వీకరిస్తారు అందుకనే మనకేం చెప్తారంటే వైష్ణవ వైష్ణవులకి భోజనం పెట్టాలి అని చెప్తారు కదా ఎక్కువగా ఆ విధంగా చేస్తే మన కర్మ ఆ కర్మలు కొంచెం వాళ్ళు తీసుకుంటారు దానికి మనము ఆ కొంచెం వాళ్ళకి చెల్లిస్తున్నాం ఎందుకంటే మరి వాళ్ళు కష్టపడి మన కొంచెం కర్మలు తీసుకున్నారు కదా మనని కొంచెము ప్యూరిఫై చేశారు అందుకని దక్షిణిస్తున్నాం అనమాట అందుకని వైష్ణవులను ఇంటికి పిలిచి భోజనం పెడితే వాళ్ళకి ఎంతో కొంత దక్షిణ కూడా ఇవ్వాలి ఆ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు ఆచార్య నిర్దేశంలో అన్ని ఉత్సవంలో నిర్వహించి వారిని రుత్వికులను సంతృష్టిపరచవలని అతట సమకూడిన ఇతర బ్రాహ్మణులను అన్యులను కూడా ప్రసాదను వితరణ చే సంతృప్తి పరచాలి అంటే కేవలం గురువులకి బ్రాహ్మణులకే మనం ప్రసాదం పెట్టాలా ఎవరైనా అభక్తులు ఆ వాళ్ళు ఉండొచ్చు వేరే కులం వాళ్ళు ఉండొచ్చు అంటే చెండాలు ఉండొచ్చు ఎలాంటి వాళ్ళైనా ఉండొచ్చు అలాంటి వాళ్ళకు కూడా భగవంతుడి ప్రసాదం ఇవ్వాలి భగవంతుడి ప్రసాదం ఇవ్వడానికి మనము ఏ భేదము చూపించకూడదు అనమాట ఎందుకంటే కేవలం ప్రసాద సేవ తారనే వాళ్ళు ఆ ముక్తి మార్గంలోకి వెళ్ళగలరమాట ఆ విధంగా గురువుని ఋతుకులను మళ్ళీ వస్త్రావరులని గోవులని దక్షిణ ఇచ్చిన తర్వాత ఎల్లరనో చివరకు చెండాలను కూడా ప్రసాద వితరణతో సంతృష్టి చేయాలి అంటే అన్ని రకాల వాళ్ళకి మనం ఇప్పుడు ప్రసాదాన్ని అందించాం తర్వాత ఆ విధంగా అందరికీ ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ బ్రాహ్మణుల అనుమతితో మనము బంధువులకి కూడా ప్రసాదాన్ని ఇచ్చి తర్వాత వాళ్లతో కలిసి మనం భుజించాలి ఈ విధంగా పాడ్యమి నుండి తయోగ్రది వరకు ఈ వ్రతాన్ని పాటిస్తూ ఆ సమయంలో మనకు చేతనైనంత వరకు మనం టెంపుల్లో కీర్తన చేస్తే ఎలా చేస్తామండి నృత్యము గానం కూడా చేస్తాం అంటే నృత్యం గానం అంటే మనకు తెలిసినంతలో మనం చప్పట్లు కొట్టినా కొంచెం కాళ్ళు అటు ఇటు కలిపి కదిపినా కానీ అది కూడా నృత్యంతోనే సమానం సమానం మనం భగవంతుడికి తెలిసిన లీలల్ని పాటల్ని ఏదైనా గానం చేస్తే అది కీర్తనతో సమానం అన్నమాట మనకి ఎంత చేతనైతే అంతగా మనం నృత్యగాన వాద్యాలతోనే మనము భగవంతుడికి మళ్ళీ ఆ మనం ఆ విధంగా నివేదన చేసిన తర్వాత స్తోత్ర పఠనము చేయచు స్వస్తి వాచముల చేతను శ్రీమద్భాగవత పఠనము చేతను ఉత్సమును కొనసాగించి దేవదేవుని అర్చించవలను ఆ విధంగా ప్రతిరోజు మనం చేసిన తర్వాత కొంత సమయము సమయము భగవంతుని లీలల స్మరణ కోసం మనం పెట్టుకోవాలన్నమాట ఆ సమయంలో భాగవతాన్ని పట్టణం చేయాలి అని చెప్పారు ఈ విధంగా పరమ పురుషుని ఈ విధంగా ఆరాధించిన తర్వాత నా పితామహుడ బ్రహ్మ నుండి తెలుసుకునే దీనిని ఇప్పుడు నీకు తిని ఇది ఎవరు చెప్తున్నారని కశ్యపముని ఇదంతా నా సొంతంగా చెప్పలేదు నా పితామహుడగు బ్రహ్మదేవుడి నుంచి నేను జ్ఞానం అంతా తెలుసుకున్నాను ఇప్పుడు నీకు అందిస్తున్నాను అని చెప్పారు ఓ భాగ్యశాలి విశుద్ధ భావంతో ఈ పయోవ్రతమును ఆచరించి అవ్యవుడకు కేశవుని అర్పింపును ఈ విధంగా మొత్తం విత్త విధానాన్ని తెలుసుకున్నావు కదా ఇది నేను చెప్పింది చెప్పినట్టుగా పాటించి నువ్వు ఫలితాన్ని పొందు అని చెప్పారు దీని గురించి మనకిక్కడ అరవయో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ పయోవ్రతం ని సర్వ యజ్ఞ యజ్ఞముని కూడా తెలియబడును అనగా ఈ యజ్ఞ నిర్వహం నుంచే మనుజుడు సర్వ యజ్ఞములను నిర్వహించిన వాడగును ఇది సర్వోత్తమైన వ్రతం అని కూడా చెప్పబడినది ఓ కళ్యాణి ఈ తపో సారము దాననిది ఈశ్వర తృప్తికరము అయినది ఇక్కడ ముఖ్యమైన చెప్తున్నారండి ఈ విధంగా ఈ వ్రత విధానము గురించి మనకేం చెప్తున్నారంటే ఇదే సర్వ యజ్ఞము అంటే అన్ని యజ్ఞాలకి మూలము ఇదే యజ్ఞము ఏం చెప్పారండి ఇక్కడ యజ్ఞంలో కేవలము ఉదయం లేవమన్నారు భగవంతుని అర్చించమన్నారు అది కూడా మీరు ఇక్కడ ఇవి చెప్పారు ఇన్ని రకాల దానాలు చేయమన్నారు ఇంతమందికి భోజనం పెట్టామన్నారు అని చెప్పే ముందు ఒకటి చెప్పారు మీ శక్తి అనుసారము అని చెప్పారు అంటే మీరు ఎంత చేయగలరో అంత అంటే మనము ప్రతిరోజు ఉదయం ప్రాతకాలంలో లేవడము మళ్ళీ స్నానం చేయము చేయడము భగవంతుడికి మంగళహారతి ఇవ్వడము తర్వాత ఈ భగవంతుడిని అర్చించడము తర్వాత మనము కేవలం పాలను తాగి ఉండడం ఆ విధంగా మళ్ళీ అనేక అన్యమైన విషయాలు కాకుండా భగవంతుడికి సంబంధించిన విషయాల మీద మాత్రమే శ్రద్ధ ఉంచాలి మనకు చేతనైనంతలో ఎవరికైనా భోజనం పెట్టాలి ఇద్దరు బ్రాహ్మణులకి అని చెప్పారు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయంటే మనం ఇప్పుడు చేసేవి మనము మన ఇస్కాన్ సాంప్రదాయంలో మనం చేసేవన్నీ కూడా ఇవే అనమాట ఆ విధంగా బ్రహ్మదేవుడు ఎప్పుడు కశ్యపమునికి చెప్పాడో ఆ కశ్యపముని తన మాతకి చెప్పారో ఈ విధంగా వ్రత విధానము ఈ విధంగా ఆమె పన్నెండు రోజులు వ్రత విధానాన్ని పాటించి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని వామన దేవుణ్ణే ఆమె ప్రత్యక్షం చేసుకుందనమాట ఆ ఎవరు మాత అంటే ఏ ఈ విధంగా అర్చన చేసుకొని భగవంతుణ్ణి మనం పొందొచ్చు అని చెప్పొచ్చు ఆ విధంగా ఎంత అది ఇందులో ఏం చెప్తున్నారంటే ఇంకా మనకి శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు ఈ విధంగా బ్రహ్మదేవుడు చెప్పిందే మనకు పరంపరా విధానంలో వచ్చింది ఇప్పుడు మన ఇస్కాన్ సంప్రదాయంలో మనం ప్రతిరోజు చేసేది ఇదే అందరికీ ఆ మన పరంపరలో అందరికీ ఆ చెప్పేది కూడా ఇదే అని చెప్తున్నారనమాట మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చెప్పినట్టే మనము అర్చా విగ్రహాలని స్థాపిస్తున్నాం మందిరాలలో మళ్ళీ తర్వాత మన ఇంట్లో కూడా అర్చా విగ్రహాలని మనం స్థాపించుకుంటున్నాము మనకి చేతనైందా అర్చా విగ్రహం అనే కాదు దేవుడి ఫోటో ఉన్నా అది విగ్రహమే అవుతుంది ఏదో ఒకటి పెట్టుకుని ఉదయమే లేచి మనము దేవుడికి మంగళహారతి చేసి మళ్ళీ భగవంతుడి నామస్మరణ జపం చేసి మళ్ళీ మనకు చేతనైనంత నైవేద్యం చేసి దేవుడికి సమర్పిస్తున్నాం ఆ విధంగా చేసి అనవసరమైన విషయాలు పట్టించుకోకుండా ఎంత వీలైతే అంత భాగవతం భగవద్గీత భగ భగవంతుని లీలల్ని పారాయణ చేస్తున్నాం పారాయణ చేస్తూ మనకు చేతనైనంత మనము వైష్ణవులకి ఎవరికైనా భక్తులకి సహాయం చేస్తున్నాం అనమాట ఈ వ్రత విధానం అంతా ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు మనం పాటించేది అదే ఇస్కాన్ సంప్రదాయంలో మనకు నేర్పేది అదే అనమాట ఏం చెప్పారు ఇంకా చెప్తూ ఇక్కడ ఏం చెప్పారంటే ఆరాధనాం సర్వేష విష్ణు ఆరాధనం పరం అన్ని ఆరాధనల్లో కూడా విష్ణు ఆరాధన ముఖ్యమైనది అన్నిటికంటే పరమైనది అన్ కూడా ఉత్తమమైనది అంట వేరే ఆరాధనలన్నిటికీ కూడా పరంగా ఉన్నది అని చెప్తున్నారు అంత గొప్పది విష్ణు ఆరాధన అవి కాకుండా వేరే ఆరాధనలు చేస్తే అది అనవసరమైన సమయాన్ని మనము వృధా చేసుకున్నట్టే అవుతుంది అనమాట అందుకని ఖచ్చితంగా మనము విష్ణు ఆరాధనే చేయాలి అని మనకి చెప్తున్నారు ఆ విధంగా మనము ఆరాధన చేసిన తర్వాత ఏం చెప్పారండి మళ్ళా ఇక్కడ మనకి చెప్పేటప్పుడు అందులో ప్రతిరోజు యజ్ఞము దానము వ్రతము తపస్సు ఈ నాలుగు చెయ్యాలంట యజ్ఞము అంటే మనము ప్రతిరోజు భగవంతుడి నామస్మరణ చేయడము అదే సంకీర్తన యజ్ఞము అంటే భగవంతుడి హరే కృష్ణ మహామంత్రం చేసిన అంటే మనం యజ్ఞం చేసిన దాంతో సమానము మనకు చేతనైనంతలో ఎవరికైనా వైష్ణవులకు సహాయం చేస్తే అదే దానము ఇప్పుడు మనము ఈ చెప్పిన నియమాలన్నిటిని ఉదయం నుంచి నైట్ వరకు చేస్తే అది వ్రతంతో సమానం అవుతుంది ఇంకొకటి తపస్సు అన్నారు తపస్సు అంటే అనవసరమైన విషయాలన్నిటి వైపు వెళ్లకుండా మనము కేవలము భగవంతుడి ఆరాధనలో అవసరమైన విషయాలు మాత్రమే చేస్తూ అనవసరమైన అన్నిటిని వదిలేస్తే అది తపస్సుతో సమానం అది తపస్సు అంటే అదే అనమాట ఏం చేస్తామండి మనము ఏకాదశి రోజు వ్రతం చేస్తాము అన్ని ఏ ఆహార పదార్థం తీసుకోకుండా మనం ఏం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండడం కూడా అది కూడా ఒక తపస్సుతో సమానమే అనవసరమైన విషయాలు ఏవండి ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ముఖ్యంగా మాంస భక్షణం చేయకూడదు మళ్ళీ ఏ విధమైన జూదం ఆడకూడదు అభద్ర స్త్రీ సంఘం చేయకూడదు ఇంకొకటి ఏంటి ఇంకొకటి ఏంటి అనంత ప్రభుజీ చెప్పండి నాలుగవది చేయకూడదు అది జపం చేయాలి ప్రభుజీ కానీ ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ లో ఒకటి ఆ విధంగా చేయడం ఆ నాలుగిటిని పాటించడము తపస్సుతో సమానం ఇప్పుడు ఆ మనము మనకుండే ఇప్పుడు మనకున్న సమాజము మనకున్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే అందరికీ ఎంతో కొంత ఇంటాక్సికేషన్ మత్తు పదార్థ సేవనం అలవాటు ఉంది అలాంటి వాళ్ళ పక్కనే మనం ఉంటున్నాం కానీ మనము వాళ్ళ పక్కన ఉంటూ దానికి దూరంగా ఉన్నాము అది మనం చేయట్లేదు అంటే మన ఇంద్రియాల్ని మనం నిగ్రహించుకుంటున్నామంటే అది తపస్సుతో సమానం ఆ విధంగా ఇప్పుడు మనం చేసే అన్ని గురు పరంపరలో మనకి ఆ శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన నియమ నిబంధనలన్నీ పాటిస్తూ మనం చేస్తే ఇవన్నీ మనము ఈ మా అతిథి మాత పాటించిన పయోవ్రతము మనమందరం కూడా చేసిందాంతో సమానం ఏం చేసిందండి ఆమె కేవలం పన్నెండు రోజులు ఇవన్నీ పాటించి స్వయంగా భగవంతుడు ఆమెకి ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఆమె అడిగింది ఆమెకు ఇచ్చారన్నమాట అది ఏ విధంగా సాధ్యమైంది కేవలం ఇవి శ్రద్ధగా చేయడం మాత్రమే ఆమె చేసిందనమాట శ్రద్ధగా చేయడం వల్లనే ఆమె ఇవన్నీ సాధించగలిగింది ఇప్పుడు మనము ఇంకొకటి చూడొచ్చండి ఒక్క నిమిషం మనము ఇప్పుడు చాలా మంది లౌకికమైన వాదుల్ని చూస్తున్నామండి ఆ లౌకిక వాదులు ఏ విధంగా ఉన్నారంటే ఆ ఎవరికైనా ఒక సమస్య వచ్చింది అది కుటుంబ సమస్య పిల్లలది కానీ పెద్దవాళ్ళది కానీ ఏదో ఒక సమస్య ఇప్పుడు ఎలా ఉన్నారంటే చాలా మంది నాకు సమస్య వచ్చింది కానీ దానికి నాకు షార్ట్ కట్ మెథడ్ కావాలన్నమాట ఈవన అడిగితే ఈ మాతాజీని అడిగినా ఈ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళని అడిగితే పొద్దున్నే లేసి జపం చేయమంటారు నాలుగింటికి లేచి పొద్దున్నే లేసి ఎవరు జపం చేస్తారండి కదా అప్పుడు ఏం చేయాలి నాకు షార్ట్ కట్ కావాలి షార్ట్ కట్ కావాలని ఏం చేస్తా నేను చెయ్యకుండా ఎవరికో బ్రాహ్మణులకు చెప్తారనమాట నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు నేను ఇస్తా నా బదులు నువ్వు జపం చెయ్య అలాంటి వాళ్ళు ఉన్నారండి చాలా మంది ఇన్ ఇన్ని జపాలు చేయండి మేము ఇంత డబ్బులు ఇస్తాం అసలు నీకు నువ్వు చేసిన కర్మానుసారమే నీకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్యతోని బాధపడుతున్నావు అప్పుడు కూడా నీ నీ కోసం నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు చేయకుండా అది ఎవరో బ్రాహ్మణుల చేత చేయించడము దానికి మనం డబ్బు చెల్లించడం ఏంటండి అసలు ఆ విధంగా ఉన్నారనమాట ఆ విధంగా ఉన్నంత కాలము మనని ఎవరు మార్చగలరు ఆ విధంగా మన ఆలోచన విధానం ఉన్నంత కాలము ఆ మనము ఇంకా మన కర్మని ఎవరు మార్చలేరు అనమాట ఆ విధంగా అయిపోయింది మీరు లాంగ్ గా చెప్తారు మాత అంత లాంగ్ ఉంది మాకు అన్ని షార్ట్ కట్ కావాలి ఈ రోజు నేను అనుకోవాలి ఆ ఈ రోజు నేను అది చేసేస్తాను వీలైతే రేపు లేకపోతే ఒక వన్ వీక్ టెన్ డేస్ మాక్సిమం వన్ మంత్ లో నాకు రిజల్ట్ కావాలి నాకు అది అయిపోవాలి అలాంటి షార్ట్ కట్స్ కావాలన్నమాట ఏదైపోని షార్ట్ కట్ కావాలి మరి ఇప్పుడు అతిథి మాత పన్నెండు రోజుల్లోనే సాధించిందండి ఏ విధంగా సాధించింది అంటే ఆమె ముందు ఆమె లక్ష్యాన్ని నిర్ణయించుకుంది ఏం చేయాలి నా పుత్రులు కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి ఇప్పించాలి అనేది ఆమె లక్ష్యాన్ని నిర్ణయించుకుంది నిర్ణయించుకున్న తర్వాత ముందేం ఏం చేసింది ఒక గురువుని ఆశ్రయించింది గురువుని ఆశ్రయించి గురువు ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా పాటించింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆ గురువు చెప్పింది దాంట్లో వంద డౌట్స్ అనమాట ఏం చేస్తాం గురువు ఏదైనా చెప్తే మార్నింగ్ లేసి మంగళారతి ఇవ్వండి అంటే మంగళారతి అంటే మా అతజీ మేము లేస్తున్నాం కానీ ఆరింటికి ఇవ్వాలా ఎనిమిదింటికి ఇవ్వాలా ఎప్పుడు చేసినా ఒకటేనా మాతాజీ మళ్ళీ జపం చేయమంటే పదహారు రౌండ్లు చేయమని చెప్తారు కానీ అది మాకు సమయం ఉండట్లేదు మేము జపమాల పట్టుకోకుండా జపం చేయొచ్చా అంటే మా మనసులో చేసుకుంటాం ఆ విధంగా ఉన్నాయంట మన మన డౌట్లు అంటే కేవలము మనము ఏదైనా భౌతికంగానే కానీ ఆధ్యాత్మికంగానే కానీ ఏదైనా మనం సాధించాలి అంటే తప్పకుండా ప్రతి మనిషి వాళ్ళకున్న బద్ధకాన్ని వదిలేయాలి బద్ధకం ఉన్న వ్యక్తి ఏమీ సాధించలేడు జీవితంలో ఆధ్యాత్మికంగా ముఖ్యంగా ఆధ్యాత్మికంగా నువ్వు పురోగతి చెందాలి అంటే నీ సెన్సెస్ మీద నువ్వు కంట్రోల్ తెచ్చుకోవాలి సెన్సెస్ మీద కంట్రోల్ తెచ్చుకోవడంతో పాటుగా ముందు మన బద్ధకాన్ని వదిలిపెట్టాలి మళ్ళీ మన నిద్ర మీద కంట్రోల్ తెచ్చుకోవాలి ఆ విధంగా మనము కంట్రోల్ తెచ్చుకోకుండా ఆ నాకు అది కావాలి ఇది కావాలి అంటే అది అంత ఈజీగా ఏది వచ్చేది అనమాట ఇప్పుడు మన లౌకికంగా ఈ కలియుగంలో మన మానవుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే అన్ని మాకు షార్ట్ కట్ లో అయిపోవాలి ఎన్ని సమస్యలున్నా కానీ మాకు ఆ రిజల్ట్ వెంటనే వచ్చేయాలన్నమాట ఆ విధంగా వెంటనే రిజల్ట్ ఏది రాదు ఏదైనా వెంటనే వచ్చింది అనుకోండి వెంటనే పొందాం అనుకోండి అంతే వెంటనే అది దూరం కూడా అవుతుంది అనమాట అందుకని మనము ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు డిటర్మినేషన్ తోని మళ్ళీ గురువుని ఎంచుకొని బద్ధకాన్ని వదిలి ఏ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో మనకి ఏ విధంగా సూచనలు చేశారో ఆ సూచనని తప్పకుండా పాటించాలి పాటిస్తూ ఈ రోజు ఏకాదశి అండి చెప్పారు అందరికంటే నేను ఎక్కువ చాంటింగ్ చేస్తాను అరవై నాలుగు రౌండ్లు చేస్తాను అని అనుకుని అరవై నాలుగు రౌండ్లు చేయాల్సిన అవసరం లేదండి నువ్వు పదహారు రౌండ్ చేసినా శ్రద్ధగా చెయ్యి ఎంత శ్రద్ధ అక్కడ క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ కాదు అది మనకి ఈ అతిథి మాత ద్వారా తెలుసుకోవచ్చు కేవలం పన్నెండు రోజుల్లోనే భగవంతుడి దర్శనం జరిగింది అంటే ఆమె చేసే పని అంత క్వాలిటీగా చేసింది ఏ పని చేస్తుందో అక్కడ అంత శ్రద్ధ ఉంచింది అనమాట ఆ విధంగా శ్రద్ధతోనే గురువు చెప్పినట్టుగా చేసి ఆమె అది సాధించింది ఏ విధంగా అదితి మాత వ్రతాన్ని పాటించి భగవంతుని దర్శనం ఏ విధంగా చేసుకుంది మనం కూడా ఏవైనా ఒక విషయాన్ని డిటర్మినేషన్తోని సాధించాలి అంటే మనకి ఇంకా ఏవైనా లక్షణాలు మనం ఇంకా పెంపొందించుకోవాలి అనేది మనము వచ్చే ఆదివారం చూద్దామండి ఇంకా ఏం లక్షణాలు నేను నా సెన్సెస్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలి అంటే నేను నా ఏమేం చేస్తే నా సెన్సెస్ మీద నాకు కంట్రోల్ వస్తుంది అనేది మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం వచ్చే వారం చర్చించి తర్వాత మన ఆ మాత స్టోరీలోకి వెళ్దామండి హరే కృష్ణ ఎవరికైనా ఉన్న ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ కృష్ణ లేదు మాతాజీ చాలా చక్కగా అర్థమైంది మాతాజీ హరే కృష్ణ ప్రశ్నలు లేవా మాతాజీ ప్రశ్నించడానికి ఏమి లేవా అసలు ఏమీ అర్థం కాలేదా ప్రశ్నలు అంటే ఏమి లేకపోతే అంటే మాతాజీ మాకు ప్రశ్న అందులో ఏమిటి అనేది తెలియనప్పుడు మీరు ఏ విధంగా అన్నది కూడా చెప్పండి నేను నాకు వచ్చిన ప్రశ్నలన్నీ ఆన్సర్ చెప్పేశాను మాతాజీ మాతాజీ చాలా బాగుంది మాతాజీ చాలా మెసేజెస్ ఉన్నాయి పాఠంలో అంటే అంటే అతిథి మాతకే కాదు ఇది మన అందరికి కూడా చాలా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మాతాజీ ఇవాళ మేము నేర్చుకున్నది అందులో ముఖ్యంగా మీరు ఇంకా స్ట్రెస్ చేసి చెప్పింది ఏంటంటే మన సెన్సెస్ ని మనం కంట్రోల్ చేసుకుంటేనే ఏదైనా సాధించవచ్చు ఫిజికల్ గా మెంటల్ గా భగవంతుని చేరే విధానం గురించి కూడా అసలు భక్తి భావనలో ఇంప్రూవ్మెంట్ కావడానికి కూడా అనేది ఒక హింస అనేది మాకు అర్థమైంది మాతాజీ వాళ్ళ పాఠంలో అసలు అంటే భక్తి పూజ విధానం అన్ని ఎలా చేసుకోవాలి అనేది చాలా బాగుండే మాతాజీ క్లాస్ అంటే ఇంట్రెస్టింగ్ గా ఇంకా చాలా నెక్స్ట్ ఏమైతుందా అప్పు అనేది కూడా ఇంకా ఉంది మాతాజీ స్టోరీలో ఎప్పుడు చెప్పే అర్చా విధానమే చెప్పారండి ఇందులో ఏమి ఇంట్రెస్టింగ్ ఉంది అని కూడా కొంతమంది కనిపించవచ్చు మాతాజీ ఇదంతా కొత్త మాకైతే ఇవన్నీ కొత్తగా ఉన్నాయి మాతాజీ అసలు ప్రసాదం అంటే ఉగాది రోజు మాత్రమే చేస్తాము షట్రుజులు ఉండాలనేది మాత్రం ఇవ్వాలనే తెలుసుకున్నాం మాతజీ అంటే ఇలాంటివన్నీ ఇంత శాస్త్రయుక్తంగా ఎప్పుడో ఇంట్లో చూసింది కానీ వాళ్ళు ఎందుకు నైవేద్యం పెడతారు ఇలా పంచామృతం ఎందుకు పెడతారు అవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలియదు ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటి తెలుసుకుందాం మాతాజీ ఓకే మాతాజీ